అడ్డుటాకుల పాట. అనగనగా ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఆ చెట్టుకు ఒక పెద్ద కొమ్మ, ఆ కొమ్మకు ఒక చిన్న రెమ్మ, ఆ రెమ్మకు ఒక చిన్న చిగురుటాకు. ఈ చిగురుటాకుని గాలి చల్లగా జోకొట్టింది. సూర్యకిరణాలు వెచ్చగా మేలుకొలిపాయి. ఆనందంతో ఉబ్బిపోయింది చిగురుటాకు. ఇంతలో ఒక పాట సన్నగా వినిపించింది. ఈ పాట చుట్టుపట్ల చెట్ల మీద నుంచి సన్న సన్నగా వస్తుందన్నమాట. ఈ పాటను పండుటాకులు విన్నాయి. అవి కూడా పాట అందుకున్నాయి. రావి చెట్టు మీద పండుటాకులన్నీ పాడుతున్నాయి. చిగురుటాకు ఈ పాట వింది. ఈ పాట ఏమిటో దానికి అర్థం కాలేదు. పండుటాకులు రాలే వేళయింది అని చెప్పింది పక్క ఆకు. రాలి కింద పట్టంలో ఆనందం ఉండి ఉండాలనుకుంది చిగురుటాకు. రాలి కింద పడే భాగ్యం తనకు లేదే అని విచారించింది చిగురుటాకు. చిగురుటాకు తన విచారాన్ని ఆ రెమ్మకు చెప్పింది. రెమ్మ మండకు చెప్పింది. మండ కొమ్మకు చెప్పింది. కొమ్మ బోధికి చెప్పింది. బోధె తల్లి చెట్టుకు చెప్పింది. తల్లి చెట్టు బోధితో చిగురుటాకుని ఈ విధంగా కబురు చేసింది. చిగురుటాకని విచారించవద్దు. నన్నే అంటిపెట్టుకుని ఉండమను. నేనిచ్చే ఆహారం ఆరగించమను. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? బోధితో తల్లి చెట్టు చెప్తోంది. బోధితో చెప్పి చిగురుటాకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పిందనమాట. చిగురుటాకుని విచారించవద్దను, నన్నే అంటిపెట్టుకుని ఉండమను, నేనిచ్చే ఆహారం ఆరగించమను, ఈ ఎండలో చలి కాచుకోమను, గాలిలో ఆడుకోమను, పండుటాకుల పాట పాడే సమయం దానంతటా అదే వస్తుంది, అప్పటిదాకా ఆగమను అని. ఈ మాట బోధె కొమ్మకు చెప్పింది. కొమ్మ మండకు చెప్పింది. మండ రెమ్మకు చెప్పింది. రెమ్మ వచ్చి చిగురుటాకుకు చెప్పింది. అమ్మ చెప్పినట్టు చేస్తాలే అంది చిగురుటాకు. అది తల్లిని అంటిపెట్టుకుంది. ఎంతో ఆహారం తీసుకుంది. ఎండలో చలి కాచుకుంది. గాలిలో ఆడుకుంది. పెరిగి పెద్దదై ముదురు ఆకుపచ్చ రంగుకు తిరిగింది. క్రమంగా దాని రంగు తేలికై ఆకుపచ్చగా మారింది. తర్వాత పసుపు పచ్చగా అయింది. మళ్ళీ పండుటాకుల పాట వినిపించింది. పండిన ఈ ఆకు కూడా ఆ పాట వింది. మిగిలిన పండుటాకులతో పాటు పాడనారంభించింది. పాట తెచ్చిన గాలి మెల్లగా పండుటాకును చెట్టు నుంచి వేరు చేసింది. పండుటాకు మెల్లగా గాలిలో తేలుతూ కింద పడిపోయింది. కింద అనేకమైన ఎండుటాకులున్నాయి. వాటి మధ్య పడి పండుటాకు కూడా వాటిలాగే దీర్ఘ నిద్రపోయింది. థ్యాంక్ యూ.